हाई अंडी, वेलकम बैक टू मै चैनल। नेनु पल्लील तोटी ओक मंची स्वीट रेसिपी चेस्तुन्नानु दीपावली कोसम। सो फस्ट ओक गिन्ने स्टोव मीद पेट्टुकोनी पल्लीलन्नी वेसुकोनी वेयिंचुकोवाली। इवन्नी बागा फ्राई अव्वालंडी पल्लीलु। ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పొట్టు తీసుకొని ఇప్పుడు మనం పొట్టు తీసుకొని పెట్టుకోవాలి। షుగర్ తీసుకున్నాను, ఒక 1 కప్పు షుగర్ వేసుకోవాలి। ఏ కప్పు తోటి షుగర్ తీసుకున్నానో ఆ కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలి। ఇవన్నీ తీగ పాకం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి। పల్లీలు ఉన్నాయి కదండి, ఇది మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి। చూడండి ఇలా చేసుకున్నాను। ఇప్పుడు ఈ పౌడర్ ని మనం పాకంలో వేసుకోవాలి। పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు 1/2 కప్పు పుట్నాల పప్పు ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నా। ఇదంతా బాగా కలుపుకోవాలండి, మంచి వాసన వస్తుంటది కలుపుతుంటే। నా బాగా ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నా, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా। ఇదంతా బాగా కలుపుకోవాలి। స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్ మీద। ఇదంతా గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని। ఇప్పుడు చూడండి ఇలా షేప్స్ చేసుకున్నాను, మీ ఇష్టం ఎలాంటి షేప్ అయినా చేసుకోవచ్చు। సో నేను చల్లన తర్వాత ఇలా చేసుకుంటున్నాను। ఇలా అన్నీ చేసుకున్నానండి। ఇప్పుడు ఇది పాల సేమియా అండి, మీకు అందరూ తెలిసి ఉంటుంది దీపావళికి టైంలో వస్తుంది ఇది। సో ఈ సేమియా మొత్తం నేను ఇట్లా క్రష్ చేసుకుంటున్నాను మొత్తం। ఇది ఆల్రెడీ ఫ్రై చేసి ఉంటుందండి సేమియా। సో ఇది ఇందులోకి డిప్ చేసుకుంటున్నా వీటిని, స్వీట్స్ని చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా। సో ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి, వెరైటీగా ఉంటుంది కదా। సో ఈ దీపావళికి ఇలా స్వీట్ చేసుకొని ఇంట్లో పెట్టండి, చాలా బాగుంటుంది। షాప్స్లో కొన్ని కంటే ఇలా ఇంట్లోనే మనం వెరైటీగా రెడీ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో అందరూ। ఇలా అన్నీ చేసి పెట్టుకుంటున్నా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।